I'll move on to Telugu because the speech that we give should inspire the youngsters to become a part of the army. That is the reason why I just move on to Telugu. Yodhulara, meeku vandanam. Bharat sainyaniki vandanam. Mana desha sarvabhauma adhikaraniki 135 kotla prajanikam peelustunna swechha vayulaku మనందరి స్వాతంత్రానికి పరిరక్షకులు కాపలాదారులైన వీర సైనికులందరికీ నా తరపున మన రాష్ట్రం తరపున శిరసు వంచి అభివాదం చేస్తా ఉన్నాను. ఎడారిలో ఎండను లెక్క చేయరు, గడ్డగట్టే మంచు పర్వతాలను లెక్క చేయరు. నిర్మానుషమైన సరిహద్దుల్లో మంచినీరే కరువైనా కూడా బ్రతకటమే అసాధ్యమైన ప్రదేశాల్లో కూడా శత్రువుకు ఎదురుగా నిలబడి మృత్యుభయం వదిలి మాతృభూమి రక్షణకు అంకితమై మహాయోధులందరికీ కూడా వందనం చేస్తా ఉన్నాను. ఈరోజు బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడి ఈ మార్చికి 50 ఏళ్ళు అవుతా ఉంది. ప్రజాస్వామ్యకంగా ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గుర్తించను, గౌరవించను అన్న నియంతకు గుణపాఠంగా ఒక దేశం అవతరించింది. భారత సైన్యం అసమాన పోరాట పటిమ, త్యాగాల పునాదుల మీద బంగ్లాదేశ్ అలా అవతరించి 2021 డిసెంబర్కు 50 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ విజయోత్సవాన్ని బెంగాలీలు పలుకుబడిలో స్వర్ణిం విజయ్ వర్ష్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. 2020 డిసెంబర్ 16 ప్రధాని గారు చేతుల మీదుగా ఢిల్లీలో వెలిగిన ఈ విజయోత్సవ డివిటీ, ఈ అఖండ జ్యోతి ఈరోజు మన తిరుపతి నగరానికి కూడా చేరుకుంది. నిజంగా ఒకసారి గమనించినట్లయితే ఈరోజు బంగ్లాదేశ్ అనే దేశం ఈరోజు ఉంది అని అంటే దానికి కారణం మన సిపాయిలు, మన ఆర్మీ అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా చెప్పచ్చు. 1947 ఆగస్టు 15 మన దేశంతో పాటు స్వాతంత్రం పొంది మన దేశం నుంచి విడిపోయి ఆవిర్భవించిన పాకిస్తాన్, ఆ పాకిస్తాన్లో తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి మధ్య 1300 మైళ్ళ భారత భూభాగం కూడా ఉంది. ఈ తూర్పు భాగం అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అని చెప్పి అంటున్న భాగం మీద పశ్చిమ భాగం అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటున్న భూభాగం నాయకులు అన్యాయమైన పెత్తనం చెలాయించాలని చెప్పి చూసినప్పుడు ఆ తూర్పు పాకిస్తాన్ అంటే ఇవాళటి బంగ్లాదేశ్ ప్రజలు ప్రజాస్వామిక హక్కులకు మద్దతుగా వారి తరపున మన ఆర్మీ, మన దేశం
నిలబడింది. 1970 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజిబుర్ రెహమాన్కు చెందిన అవామీ లీగ్ అనే పార్టీ 162 స్థానాలకు గాను 160 స్థానాలు గెలుచుకుంటే పశ్చిమ పాకిస్తాన్లో అంటే ఇప్పటి పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో పార్టీ 138 స్థానాలకు 81 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, మొత్తం ఒకటే దేశం, పార్లమెంట్లో మొత్తం 300 సీట్లు, ఇందులో సగానికి పైగా ముజిబుర్ రెహమాన్కు వచ్చినా కూడా 160 స్థానాలు ముజిబుర్ రెహమాన్కు వచ్చినా కూడా పాకిస్తాన్ ప్రధాని పదవిని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ నాయకుడికి అప్పగించడానికి వీల్లేదని చెప్పి పశ్చిమ పాకిస్తాన్ నాయకులు మొండికి వేయడం, అంటే ప్రస్తుత పాకిస్తాన్ నాయకులు మొండికి వేయడం, తమ సైన్యంతో సహా తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో వేల సంఖ్యలో ప్రజను చంపేస్తున్నందువలన తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశు మన భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తే భారతదేశం తన సైన్యంతో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్తో పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచి 1971లో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం నిజానికి దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక యుద్ధంగా కూడా నిలిచింది. 1971 డిసెంబర్ 3న ప్రారంభమైన ఈ యుద్ధం కేవలం 13 రోజులు అంటే డిసెంబర్ 16 కల్లా పూర్తయిపోయింది. భారత సైన్యం ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలతో వార్ వన్ సైడెడ్గా 13 రోజుల్లోనే ముగిసిపోయింది. భారత సైన్యం ప్రదర్శించిన ఈ అసమాన ధైర్యం, ఈ యుద్ధంలో 4000 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేస్తే 8000 మంది గాయపడ్డారు. 1971 డిసెంబర్ 22 కల్లా బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంటే మన సైన్యం ఓ కొత్త దేశానికి జన్మనిచ్చింది అన్నది హిస్టరీలో చిరస్థాయిగా కూడా నిలబడిపోయే అంశం. ఇదంతా జరిగి ఇవాళకి 50 సంవత్సరాలు అవుతా ఉంది. మన భారత సైన్యం సాధించిన విజయానికి అర్ధశతాబ్దం ఈ స్వర్ణోత్సవ సమయం. ఒకసారి గమనించాలి, ఒక యుద్ధం, ఒక దేశం, ఒక ఆర్మీ మరో దేశాన్ని ఇవాళ ఉంది అనంటే, ఉత్పన్నమైంది అనంటే దాని వెనకాల మనమున్నాము అన్నది, మన ఆర్మీ చేసిన త్యాగాలున్నాయి అన్నది ఎవరూ కూడా మర్చిపోలేని సత్యం. అలా ఆ రోజున మన సోదరుల కోసం, బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన మహాయోధులు ముంగిటికి ఈ స్వర్ణిమ్ విజయ్ వర్ష దివిటి. యోధుడా నీకు వందనం అంటూ ఈ యుద్ధంలో పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన వారి సొంత ఊళ్లకు ఇవాళ వచ్చింది. నాటి యుద్ధంలో పాల్గొని మహావీర చక్ర బిరుదును పొందిన మన తెలుగు తేజం మేజర్ జనరల్ సి వేణుగోపాలరావు గారిని వెతుక్కుంటూ ఈ దివిటి ఈరోజు మన తిరుపతికి ఇవాళ వచ్చింది. యోధుడా నీకు వందనం అంటూ మొత్తం దేశం
మన పోరాట యోధులకు దేశభక్తితో నమస్కరిస్తుంది. అలాగే వీరచక్ర బిరుదు పొందిన దివంగత నాయక్ జాజుల సన్యాసి గారి సతీమణి జాజుల చిన్నతల్లి గారికి కూడా మన మొత్తం జాతి కూడా శిరసు వంచి నమస్కరిస్తుంది. ఈ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎందరో సైనికులు కూడా పాల్గొన్నారు. వారిలో కొందరు ఈరోజు ఇక్కడికి వచ్చారని కూడా తెలిసింది. వీరందరి మధ్య ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నాకు దేవుడిచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. ఆనాటి యుద్ధంలో వీరోచితంగా పోరాడి అసభులు బాసిన సైనికులను గుర్తు చేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాటి యుద్ధంలో పాల్గొన్న వారిలో కొందరు హీరోలను సత్కరిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తూ మన భూభాగాన్ని మనల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న ఈ సాహస యోధుల గురించి మన సైనికుల గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. అటువంటి మన వీరులకు త్యాగధనులకు భారత మాత ముద్దుబిడ్డలకు మనం ఏమివ్వగలం? ఇదే అంశం మీద మనం ఏం చేశాము అని చెప్పి ఆలోచన కూడా చేశాము ఇక్కడికి రాకమునుపు. మన రాష్ట్ర సాహస యోధులకు లేదా వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంతవరకు ఏమిస్తున్నామో రివ్యూ చేశాక ఇక మీదట వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్యాలంటరీ అవార్డులకు తోడు పరమవీర చక్ర అశోక చక్రలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంతకాలం 10 లక్షలు బహుమానంగా ఇస్తా ఉన్నాం. దీన్ని ఇక మీదట నుంచి 10 రెట్లు పెంచి ఇక మీదట 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అలాగే మహావీర్ చక్ర కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి కూడా ఇప్పటి వరకు 8 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ మొత్తాన్ని కూడా 10 రెట్లు పెంచి 80 లక్షలకు పెంచుతూ ఇక మీదటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీర్ చక్ర శౌర్య చక్ర అవార్డులు పొందిన సైనికులకు లేదా వారి కుటుంబానికి ఇంతకాలం 6 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తా ఉన్నాం. ఇక మీదటి నుంచి దాన్ని కూడా 10 రెట్లు పెంచి 60 లక్షలకు ఇక మీదటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఎవరైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరైనా కూడా అటువంటి వీరమరణం పొందితే వారికి 50 లక్షల రూపాయలు ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా 2 మాటలు చెప్తాను. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు మరణం లేదు, వారు ఎప్పటికీ కూడా చిరంజీవులుగానే నిలుస్తారు. నాగాలాండ్లోని కోహిమాలో యుద్ధ స్మారక స్థూపం వద్ద ఏమి రాసిందో ఒకసారి సందర్భంగా కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటే దాంట్లో ఉన్న ప్రస్తావన ఏమిటి అని అంటే, మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మన వాళ్ళందరికీ ఒక్క మాట చెప్పండి, మీ రేపటి కోసం మేం మా ఇవాళటిని త్యాగం చేశాము అని ఆ స్తూపంపై రాసి ఉంటుంది అన్న సంగతి అందరం కూడా గుర్తించి అందరం కూడా చెప్పాలి. ఈరోజు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా తెలుగులో చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఈ యుద్ధం గురించి కూడా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అని అంటే, కారణం ఏంటంటే ఆర్మీలో మనం చేస్తూ ఉన్న ఉద్యోగాలు అవి జాబ్స్ కావు. ఆర్మీలోకి ఎవరైనా కూడా రిక్రూట్ అయితే వాళ్ళు చేస్తూ ఉండేది దేశానికి సేవ అన్నది
అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ నా స్పీచ్ ఈరోజు నేను చెప్పిన ఈ కథ గతంలో జరిగిన సన్నివేశాలు ఇవన్నీ కూడా మన రాష్ట్రం నుంచి ఇంకా చాలా మందికి స్ఫూర్తిదాయకమై ఆర్మీలో చేరే పరిస్థితి రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఆ కుటుంబాలకు చనిపోయిన ఆ కుటుంబాలకు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి కూడా ఘటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.